వెనుకబడిన ప్రాంతం రోజు భారతదేశంలోనే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన ఇక్కడ అమృతవరం పాత నియోజకవర్గం 7 మండలాల్లో విద్య కానీ వైద్యం కానీ రహదారులు చాలా అర్థం ఉంది. నేను స్వయంగా మొన్న 9వ తేదీన 9వ తారీఖున మారేడుమిల్లి మండలం తురుమూరు కుడుమూరు అనే గ్రామాలకు వెళ్తే 20 కిలోమీటర్లు 5 గంటలు పట్టింది పోయి రావడం. ఆ గ్రామాలు చూసినాను దారి లేదు, డొంకలు కాలు నడిచే కాలు నడకనుంది కానీ మోటార్ తగ్గిపోవడం చూసుకుంటే 5-6 కిలోమీటర్లు అట్లా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రాంతాన్ని మండల కేంద్రానికి పొందదర్శనం చాలా ఆదరణ ఉంది. ఇది చాలా మంచి ఆదరణ మాకు ఇస్తుంది. ఆ ప్రాంతంలో తెలంగాణలో కూడా పడేదాన్ని పనిచేసినా ఇదైనా ఈ ప్రాంతం నుండి మంచి ఆదరణ అభిమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పోలవరం ముక్కు గురే మండలాలు 5 మండలాలు 11 మండలాలు 5 మండలాలు 5 మండలాలు పూర్తిగా వాళ్ళకి నిర్లక్ష్యం చేయబడింది. ప్రభుత్వాలు పరిహారం కానీ పునరావాసం కానీ R&R ప్యాకేజీ కానీ భూమికి నష్టపరిహారం కానీ చాలా ద్రోపదృష్టంగా చాలా అస్తవ్యస్తంగా చాలా అవకతవకలు అసమానతతో కూడిన పరిస్థితి ఈరోజు ఆ ప్రాంతాలు ఉన్నారు. వాటన్నిటి కూడా నేను పరిశీలిస్తున్నాను. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమస్యని ప్రభుత్వం తీసుకొచ్చి మా పునరావాసం కానీ పరిహారం కానీ R&R కానీ వీటి గురించి మాట్లాడే ప్రతిని కావాలి అనే ఒక పక్కన ఇంకా మిగతా ఏజెన్సీ ప్రాంతాల్లో కోడు భూమి సమస్య. కొండ పోడు చాలా దీవనాథం అంటే ఎవరికి పట్టాలు పట్టాలు నిన్న మొన్న సేద్యం చేసిన కానీ 40 ఏళ్ళుగా సేద్యం చేసేవాడు కూడా పట్టాలు లేకుండా ఆ భూమిని వెళ్ళగొట్టకుండా ఈరోజు కేంద్రం సుప్రీంకోర్టు ద్వారా భూములు కొమ్మనకుండా పొగబెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొస్తుంది. ఆ సమస్య కూడా ఈరోజు గిరిజనులకి రేపు 7 జూలై 2027 తారీఖు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. మా భూములు పోతున్న బతికెట్లు మా జీవనం అనేది తెలుస్తుంది. గిరిజన గిరిజనేతర ప్రజలు ఈరోజు పోలవరం ముంపు వల్ల సార్ ఇబ్బంది ఉంటుంది. 2 అంశాలు, 1 పోలవరం ముంపు బాధితులు, 2 కొండపోడు భూములు అట్లానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందట్లేదు. విద్య కానీ వైద్యం కానీ వైద్యం అయితే అసలు బాగా నేను భద్రాచల నియంత్రణ 3 పర్యాలు చేశాను. అంతకుముందు నాకు పెద్దలు మా బొజ్జి గారు, అంతకుముందు ఎర్రెడ్డి గారు, మేము 40 సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని ఏజెన్సీ అదే ఏజెన్సీ ఇదే ఏజెన్సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది అంతా ఒకటే రాష్ట్రం. అటువంటి దాన్ని ఈరోజు రహదారులు కానీ విద్య కానీ వైద్యం కానీ అందరికీ అందరికీ వైద్యం అయితే అసలు భారతదేశంలో 1 హాస్పిటల్ భద్రాచలం 200 పడకల హాస్పిటల్ గిరిజనుడికైనా గిరిజనేతర పేదలకైనా ఎవరికైనా అక్కడ వైద్యం అందుతుంది. ఇక్కడ ఏరియా హాస్పిటల్ చూస్తే రంజాన్ ఏరియా హాస్పిటల్ కుళ్ళి కప్పుకుంటే పరిస్థితుంది. నేను స్వయంగా చూశాను 3-6 తారీఖు నుండి ఇద్దరు 3 పిల్లలు ఆ కూనవరం వైపు కడపాక వైపు. ఈసారి మీకు ఓట్లేసి గెలిపిస్తే రంసోడ నియోజకవర్గంలో ప్రజలకు ఏ హామీలు ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకి హామీ అంటే ప్రధానంగా పోలవరం ముప్పు బాధితులకి నిర్వాహకుడికి వాళ్ళ న్యాయం జరిగేదానికి దెబ్బలాడతాను, పోరాడతాను. వాళ్ళ హామీల కోసం అవసరమైతే అసెంబ్లీలో అయినా నిరాహార దీక్ష చేయడం నాకు కొత్తగా ఇప్పుడు 3 నిరాహార దీక్షలు 4 పాదయాత్ర అయిపోయింది. నిరాహార దీక్ష అయినా ఆ 3 మండలాలు 5 మండలాలు దేవిపట్నం పునవరం సింతూరు ఎటపాక విఆర్పూర్ 5 మండలాల ప్రజల ప్రధాన సమస్య ఈరోజు గిరిజన గిరిజన పట్టుకుంది. పోలవరం ముంపు నిర్వాహక సమస్య ఆ సమస్యని 2013 భూసేకరణ చట్టం ప్రకారం అమలయ్యేదని పోరాడతాను. అట్లా 18 సంవత్సరాలు నిండిన పిల్లలందరూ కూడా వాళ్ళు పూర్తిగా R&R వచ్చినట్టుగా వాళ్ళ ప్రభుత్వం పోవాలి. ఇది చెప్తున్నారు కానీ అనేక ఉద్యమాలు చేసిన అనుభవం ఉందని అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉందని ఇప్పుడు రంపచోడవర నియోజకవర్గంలో ప్రజల ఆధారం చూస్తుంటే ఈసారి తనకే విజయం ఖాయమని ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద పోరాటాన్ని కొనసాగిస్తానని నిర్వాసితుల సమస్యల సాధన కోసం చివరి వరకు ఉద్యమిస్తానని సోమరాజు చెప్తున్నారు. విడుదల చైతన్యతో శంకర్ పటండి. మీరు 4-5 అంశాలు మొత్తంగా ఒకటే ఉంటున్నారు నిమిషాలు. మీరు ఏ సమస్యలు ప్రధానంగా గుర్తించారో అవి ఒకటే ఏదైతే 1.5 నిమిషాలు చెప్పండి, మొత్తంగా చెప్పండి. 4-5 అంశాలు చెప్పండి, మేము విడివిడిగా వేస్తాం. ఓకే సార్, ఏదైనా 1 నిమిషమే చెప్పండి. అడుగు చెప్పండి. మీరు మొదటి అంశం చెప్పండి. మొదటి అంశం పోలవరం ముంపు నిర్వాసితులు దేవిపట్నం కోనవరం ఎటపాక విఆర్పురం సింతూరు మండలాలు పూర్తిగా ముంపు జరుగుతున్నారు. వాళ్ళ నిర్వాసితులకు న్యాయం జరిగే పద్ధతిలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి ఇల్లు కానీ కాలనీలు కానీ అదేవిధంగా భూములు పరిహారం కానీ భూములు పరిహారం అంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆనాడు 2005-2006 తీసుకున్నటువంటి గిరిజన గిరిజనేతర రైతు కూడా కొత్త చట్టం ప్రకారం
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేదానికి ప్రభుత్వం దగ్గర ఆందోళన చేస్తాను, అవసరమైతే అసెంబ్లీలో దిగ్బంధనం చేసినా వాళ్ళు న్యాయం చేస్తాను. రెండవది ప్రధానంగా పోడు మీద ఆధారపడిన ఆదివాసుల్ని ఆ భూములు ఖాళీ చేసే కుట్ర ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా హుకుం జారీ చేశారు. జూలై 27 వాళ్ళ భూములు ఖాళీ చేసే ప్రయత్నం, వాటి విషయంలో కూడా రాజీ లేకుండా ప్రభుత్వంతో దెబ్బలాడుతాను, నిలబడతాను, గిరిజనుల కండగా పోడు సదులు తండగా ఉంటాను. వైద్యం చాలా అందరి ద్రాక్ష పండ్లకు ఉంది, వైద్యం కూడా పూర్తిగా ఏరియా హాస్పిటల్ని ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ని 200 పడక హాస్పిటల్గా అభివృద్ధి చేయడం చూస్తే అట్లా అన్ని ఏరియా హాస్పిటల్ పిహెచ్ఎల్ని అభివృద్ధి చేయడం చేస్తాం. ఇప్పుడు మీరు వైద్య విద్యా సదుపాయాలు సంబంధించి ఏజెన్సీలో విద్యా సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, మీరు వస్తే ఏం చేస్తారు? విద్య కూడా మండల కేంద్రాల్లో డిగ్రీ కాలేజీలు లేవు, రంపచోళంలో డిగ్రీ కాలేజీ ఉంది, అడ్రతీగల రాజవమంగి ఆ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీ కోసం ఒత్తిడి తీసుకొస్తాం, అది ఏర్పాటు అయ్యేదని ప్రభుత్వం మీద కోరుతాం. ఇప్పుడు మీరు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఎక్కడ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎట్లాంటి అక్కడెక్కడ పరిస్థితి ఎట్లా చూస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రణాళికాబద్ధంగా ఒక అంశాన్ని ప్రజల్ని కలుపుకొని కాలేజీ లేదు, సంగతి విద్యా కళాశాల లేదు. ఈ చదువులకు వెళ్ళాలంటే అమరావతి, విజయవాడ, విశాఖపట్నం వెళ్ళే పరిస్థితి. టెక్నికల్ ఎడ్యుకేషన్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు కోసం వచ్చి తీసుకొస్తాను. అట్లా రహదారులు చాలా అద్భుతంగా ఉన్నాయి, వాటికి సప్లా నిధుల లేకపోతే పంచాయతీ నిధుల, గ్రామీణ ఆర్ఎండ్బి నిధుల, ఈ నిధులు తెచ్చేదానికి రహదారులు గురించేస్తాను. మండల కేంద్రం నుంచి నేరుగా నియోజకవర్గ కేంద్రం వల్ల కేంద్రమైన ప్రభుత్వం వెళ్ళేదానికి బస్సు సౌకర్యం మెరుగుపడుతుంది. ఇంకా బస్సు సౌకర్యం లేక ఒక్కో రోజు 2 గంటలు 3 గంటలు ప్రభుత్వం రావాలంటే అడ్డదిగలోడు రాజమండ్రిడు వైరామలు రావాలంటే రోజంతా టైం పడుతుంది. అటువంటి రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, రోడ్లు అభివృద్ధి చేయడం, మారుమూల ప్రాంతం ప్రత్యేక నిధులు ద్వారా ట్రైబల్ సప్లా నిధుల నుంచి పోరాడు నిధులు తెచ్చిన పోరాడు. మంచినీరు సదుపాయం గురించి, మంచినీరు సదుపాయాలు కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా 4-5 మండలాల్లో ఉంటుంది, అది అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ట్యాంకులు నిర్మాణం చేస్తాం. అట్లానే చిన్న చిన్న గ్రామాల్లో కూడా అక్కడ పరిశుభ్రమైన వాటర్ వచ్చేదానికి 25 లక్షల 30 లక్షల కోట్ల రూపాయల మండల కేంద్రం అయితే 10-20 కోట్లతో అక్కడ అయ్యేటట్టు గుర్తించాం. గ్రామాల్లో 1 కోటి రూపాయల దాకా అక్కడ పరిశుభ్ర నీళ్ళు వచ్చేదాన్ని, పరిశుభ్ర నీళ్ళు దాకా ఇప్పటికీ వాగుల నీరు డొంకల నీరు తాగేటట్టున్నారు. అందులో లేకుండా గిరిజన యువతకు ఉపాధి కల్పించే దాంట్లో గిరిజన యువతకు ఉపాధి చేసేదానికి బీడి పరిశ్రమ 10 సంవత్సరాలు బీడి పంట ప్రధానమైన పంట ఇక్కడ ఏది ఏజెన్సీలోనే కోసం నేను చూసిన ఏరియాలో మంచి పంట ఇంకో రైతు గిరిజన రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు పైబడిన రైతులు కూడా ఈరోజు ఉన్నారు. బీడి పరిశ్రమ ఏర్పడింది, గిరిజన ఉద్యోగాలు అట్లానే ఈరోజు స్పెషల్ డిఎస్ గిరిజన అభ్యర్థులు టీచర్స్ లేక 100 స్కూల్స్ మూతపడ్డాయి, దాదాపు 1,000 12 స్కూల్స్ 11 మండలాలు ఉన్నాయి. వాటన్నిటి ఏర్పడయ్యేదానికి దాని అమలు జరుగు జీవో నెంబర్ 3 అమలు జరపడానికి ప్రయత్నం చేస్తాం.
మర్చిపోయారు.